అందరికీ నమస్కారం ఏప్రిల్ నెల మూడవ వారంలో ధనుర్ వారికి ఏ విధంగా ఉండబోతుంది ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా ఈ ఏప్రిల్ నెల మూడవ వారంలో నాలుగు అతిపెద్ద సంఘటనలు ధనుర్ వారి జీవితంలో జరగబోతున్నాయి మీకు ఒక గొప్ప అదృష్టం వరించబోతుంది దీంతో మీ తలరాతే మారిపోయేటువంటి అవకాశాలుంటాయి మీరు ఈ భూమండలంలో ఎక్కడున్నా సరే ముఖ్యంగా ధనుర్ రాశి వారు ఈ వీడియోని తప్పక చూడండి ఎందుకంటే ధనుర్ వారి జీవితంలో ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నటువంటి గత కొంతకాలంగా ఒక సమస్యకి పరిష్కారం దొరకబోతుంది ఇంతకీ ఆ పరిష్కార మార్గం దేనికి సంబంధించింది మీ జీవితంలో జరగబోతున్నటువంటి ఆ నాలుగు అతిపెద్ద సంఘటనలు ఏంటి ఏప్రిల్ మూడవ వారంలో ధనుర్ రాశి వారికి వివిధ అంశాల్లో ఎటువంటి ఫలితాలు దక్కనున్నాయి ఇలాంటి ఆసక్తికర అంశాలని ఈ వీడియోలో మీరంతా తెలుసుకోబోతున్నారు ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రిప్షన్తో పాటు ఆ పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల మనం అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది ఇక వీడియోలోకి వెళ్దాం ధనుర్ రాశి ఇది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి ధనుర్ రాశిలో మూల నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని మొదటి పాదము ఉంటాయి అంటే మూలా నక్షత్రం పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఈ నక్షత్రాల కింద పుట్టిన వారిని ధనుర్ వారిగా పరిగణించడం జరుగుతుంది మన శాస్త్రంలో అలాగే ధనురాశికి అధిపతి బృహస్పతి ధనురాశి వారికి ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటుంది వారిని వారు ఎప్పుడూ తక్కువగా చూసుకోవడానికి ఇష్టపడరు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ సొంత విషయాలని ఇతరులకి అవసరమైన మేరకు మాత్రమే తెలియజేస్తారు కొంతమంది వ్యక్తులు అన్ని విషయాలు చెప్పేస్తూ ఉంటారు కానీ ధనుర్ వారు అలా కాదు ఇప్పుడు ఈ విషయం నాకు సంబంధించింది ఎంతవరకు ఇతనికి చెప్పడం అవసరమా అసలు అవసరమా కాదా ఇలాంటిది జాగ్రత్తగా ఆలోచించి ఆతి చూచి మాట్లాడతారు ఒక రకంగా చెప్పాలంటే చాలా తక్కువ మాట్లాడతారు సొంత విషయాల్లో ఇతరుల్ని జోక్యం చేసుకొనివ్వరు వీరు కూడా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడానికి పెద్దగా ఇష్టపడరు ఎవరైనా జోక్యం చేసుకోవాలని ప్రయత్నించినా వారిని వారించే ప్రయత్నము చేస్తారు అలాగే వీరు మంచి మేధావులుగా రాణిస్తారు ఎందుకంటే వీరికి తెలివితేటలు బాగా ఎక్కువ చదువు పట్ల వ్యాపారాల పట్ల రాజకీయాల పట్ల వీరికి మంచి ఆసక్తి ఉంటుంది సంఘంలో వీరు బాగా కష్టపడి మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు అలాగే వీరికి దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది ఏ దేవుణ్ణి నమ్మినా కూడా ప్రతి అంశాన్ని భగవంతుని ఆరాధనతోనే మొదలు పెడతారు అలాగే వీరికి పెద్దల పట్ల గౌరవం భక్తి ఎక్కువ ఉంటాయి అవకాశం ఉండి సహాయం చెయ్యలేదు అన్న నింద వీరు భరించాల్సి వస్తుంది ఎందుకంటే వీరు ఎప్పటికప్పుడు వారి వ్యక్తిగతాన్ని ఎవరితోనూ పంచుకోరు వీరి స్థాయిని వీరి స్థానాన్ని చూసి వీరు సహాయం చేయొచ్చు కదా అయినా చేయలేకపోతున్నారు అనేటువంటి నింద వేస్తారు తప్ప వారి వ్యక్తిగత కష్టాలు వారి వ్యక్తిగతంగా పడుతున్న బాధ ఎవరికి తెలియదు ఆ తెలియకపోవటం వల్ల ఏమవుతుందంటే వీరు నిందల పాలవుతారు అలా అయినా సరే వీరు చెప్పడానికి పెద్దగా ఇష్టపడరు సమాజానికి భయపడతారు అలాగే ఎవరికి పడితే వారికి వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశాన్ని కల్పించరు ఆర్థికంగా మంచి స్థానంలో ఉంటారు డబ్బు సంపాదన కంటే మించినవి చాలా ఉన్నాయి అని తెలుసుకుంటారు ఏ రంగాన్ని ఎంచుకున్నా ఎంతమంది ముందున్నా అందరికీ ఆదర్శంగా ఉండాలి అనుకుంటారు తమని తాము ప్రత్యేకంగా చూపించుకోవాలి అనుకుంటారు గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి దాన ధర్మాలు బాగా చేస్తారు అందరూ వీరు చుట్టే తిరుగుతూ ఉంటారు అలాగే వీరు స్నేహితులకి మంచి విలువిస్తారు సాధారణంగా వీరికి స్నేహితులు చాలా తక్కువ మంది ఉంటారు ఆ ఉన్నవారిని కూడా చాలా గౌరవిస్తూ ప్రతి అవసరంలో ఆదుకుంటూ బాగా ఉంటారు స్నేహితులతో ఇక ఈ ధనుర్ రాశి వారికి ఈ ఏప్రిల్ నెల మూడవ వారంలో నాలుగు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయనే చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే మిశ్రమ ఫలితాలతో రాబోయే రోజులు వీరికి ఉంటాయి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది వృత్తిపరంగా కానీ మిగతా ఉద్యోగులతో పై స్థాయి అధికారులతో సరిగా సమన్వయం లేకపోవటం వల్ల పని భారం ఒత్తిడి పెరుగుతాయి అపార్థాలు ఏర్పడతాయి అంతేకాకుండా ఒక్కొక్కసారి కుటుంబంలోనూ పని ప్రదేశంలోను వ్యాపారంలోనూ ఒంటరినైపోయానే అనే భావన కలుగుతుంది కొంతమంది తోడుగా ఉంటాను అని చెప్పి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ జీవితంలో కానీ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి దీనివల్ల ఏమవుతుందంటే మానసిక ప్రశాంతత దూరం అవుతుంది మీరు నచ్చి ఎవరితో అయితే స్నేహాన్ని లేదా వ్యక్తిగత సంబంధాన్ని మీరు ఇష్టపడుతున్నారో అటువంటి వ్యక్తి మీకు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ దూరం కొంతకాలమే కావచ్చు లేదా శాశ్వతము కావచ్చు అది ఇప్పుడే తేల్చలేరు కానీ చిన్న చిన్న మనస్పర్ధలు కొంత దూరాన్ని మీకు బాగా పరిచయం ఉన్న వ్యక్తులతో ఏర్పాటయ్యేలా చేస్తాయి పరిస్థితులు ఇక ఫలితాలు గతంలో చేసినటువంటి కొన్ని పనుల యొక్క ఫలితాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి ముఖ్యంగా అవి పరీక్షలకు సంబంధించిన ఫలితాలు కానీ ఉద్యోగం కోసం ఏవైనా పరీక్షలు రాసి లేదా ఇంటర్వ్యూలకి వెళ్ళి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులకి మంచి శుభవార్తలు రావటం కానీ లేదంటే గతంలో పెట్టిన పెట్టుబడి యొక్క రాబడి అధికంగా ఉండటం కానీ మీకున్నటువంటి అంటే ఇప్పటికే ఉన్నటువంటి స్థిరాస్తి యొక్క విలువ పెరగటం కానీ ఇలా గతంలోనే చేసి పెట్టినటువంటి ఒక పని తాలూకు ఫలితం మంచి స్థాయిలో మిమ్మల్ని చేరుకుంటుంది ఇది మీకు బాగా కలిసొచ్చే అంశం బాగా కావాల్సిన వాళ్ళతో మీకు కొంత దూరం ఏర్పడడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అంశం అయితే ఆర్థికంగా కలిసి రావటం లేదా కెరియర్లో ముందడుగు వేయటానికి కలిసి వచ్చేటువంటి అంశాలు జరగటం అనేది మీకు బాగా కలిసి వచ్చేటువంటి అంశం ఇక మీ జీవితంలో జరగబోయేటువంటి అతిపెద్ద సంఘటన అనారోగ్య సమస్యలో ఇప్పటి వరకు ఎంతో చలాకీగా ఎంతో ఆరోగ్యంగా ఉన్న మీకు చిన్నపాటి అనారోగ్య సమస్యలు వేధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే కొన్ని సంఘటనలు మీ మనసుని గాయం చేస్తాయి శరీరానికి అయ్యే గాయం నుంచి మీరు తొందరగా కోలుకోగలుగుతారు కానీ మనసుకయ్యే గాయం నుంచి త్వరగా కోలుకోలేకపోతారు దీని తాలూకు ప్రభావం మీ మానసిక ఆరోగ్యంపై పడుతుంది దీనివల్ల మీరు అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు ఎప్పుడైనా మన శరీరంలో చిన్న తేడా ఎక్కడైనా వచ్చిందంటే అది మిగతా అవయవాల పనితీరు మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది మానసికంగా వచ్చిన సమస్య అయినా శారీరకంగా వచ్చిన సమస్యైనా అసలు రాకుండా ఉంటేనే బాగుంటుంది వస్తే తొందరగా దాని నుంచి బయటపడాలి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక మీ జీవితంలో జరగబోయే నాలుగవ అతిపెద్ద సంఘటన కొత్త వ్యక్తి మీ జీవితంలోకి రావటం లేదా ఇప్పటి వరకు పరిచయం లేని మీకు బాగా కలిసొచ్చేటువంటి అంశం జరగటం కొత్త వ్యక్తి జీవితంలోకి రావటం అంటే పెళ్ళి జరగటం లేదా మీ ప్రేమ పలించటం సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతానం కలగటం ఇలాంటివి జరగచ్చు లేదా మీ ఇంట్లోకి కోడలు కొడుకు రూపంలో కొత్త వ్యక్తి రావచ్చు లేదా మీరు పనిచేస్తున్నటువంటి ప్రదేశంలోకి మీకు ఇప్పటికే పరిచయం ఉన్నటువంటి వ్యక్తి రావచ్చు ఇలా ఏదో ఒక అంశంలో మీకు కొత్త వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది లేదంటే ఇంకొక అవకాశం కూడా ఉంది అదేంటంటే ఇప్పటి వరకు మీ జీవితంలో లేనిది రావాలి అని కోరుకుంటున్నటువంటి అంశం ఏదైనా జరగచ్చు ఇది ఎక్కువగా ఉద్యోగం కావచ్చు ఎందుకంటే మొదటి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి ఉద్యోగం లభించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దీనికి ప్రధాన కారణం గురుగ్రహ సంచారంలో వచ్చిన మార్పు ఇది మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి మీ రాశికి అధిపతి కూడా గురువు కాబట్టి గురుగ్రహ అనుగ్రహం కోసం పూజలు చేయండి అభిషేకాలు చేయండి మీకు మేలు కలుగుతుంది ఏవైనా చెడు ప్రభావాలు కలుగుతాయేమో అనే భావన మీకుంటే గనక శనీశ్వరునికి తైలాభిషేకం చేయించండి శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన చేయండి కనకధార స్తోత్రాన్ని పఠించండి లేదా వినండి మేలు కలుగుతుంది మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే